హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఎన్టీఆర్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి టైంలో ఎక్కువగా వినపడిన పేరు మాస్. అయితే ఈ చిరంజీవి గారు వచ్చిన తర్వాత మాత్రం ఆ మాస్ అనే పదం అందరి నోట ఒక మంత్రంలా పలికింది. కోదండరామిరెడ్డి గారితో చిరంజీవి జతగట్టిన తర్వాత మరింత తారాస్థాయికి చేరింది. మాస్ హిట్, పక్కా మాస్, కమర్షియల్ ఫిల్మ్, ఇలా వీరి సినిమాలకు ట్యాగ్ లైన్స్ వచ్చేవి. అంతలా వీరి కాంబినేషన్ సెట్ అయింది. మరి కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో చిరంజీవి చేసిన సినిమాలు ఏంటో, అందులో ఏవి విజయాలు సాధించాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం వీరి సినిమాలు 23 చిత్రాలు వచ్చాయి. అందులో మొదటి సినిమా న్యాయం కావాలి. ఇందులో చిరంజీవి నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేశారు. అది కూడా ఇప్పటికే ఏ హీరో కూడా చేయనంత కొత్తగా డిజైన్ చేశారు డైరెక్టర్. అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. బాధ్యతారాహిత్యంగా ప్రేమంటే వ్యామోహం అనుకునే పాత్రలో చిరంజీవి, అతని వల్ల మోసపోయిన అమ్మాయిగా రాధిక నటించారు. ఈ మూవీ 1981 May 15 వచ్చింది. ఇక దీని తర్వాత కోదండరామిరెడ్డి చిరువుల కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా కిరాయి రౌడీలు. ఇందులో చిరంజీవితో పాటు మోహన్ బాబు గారు కూడా హీరోగా నటించారు. ఇది మాస్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్. 1981 డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 1983 జనవరిలో సంక్రాంతి కానుగగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది. ఇక ఆ తర్వాత వచ్చిన అభిలాష సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 1983 March 11 రిలీజ్ అయింది. దీని తర్వాత వచ్చిన శివుడు 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 మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం మూట కట్టుకోగా, తర్వాత వచ్చిన సినిమా ఆ లోటును భర్తీ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా చిరంజీవి కోదండరామిరెడ్డిలకు స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చింది. అదే ఖైదీ సినిమా. పగ ప్రతీకారాలతో తన వాళ్ల మరణానికి కారణమైన విలన్ రావుగోపాలరావుపై పగ తీర్చుకునే క్యారెక్టర్లో హీరో చిరంజీవి ఓరమాస్ రోల్లో అలరించారు. 1983 అక్టోబర్లో రిలీజ్ అయింది సినిమా. ఇలా ఈ ఖైదీ భారీ విజయం తర్వాత గోండా సినిమా చేశారు వీరిద్దరూ. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ గోండా సినిమా 1984 వచ్చింది. ఇక దీని తర్వాత అదే ఏడాది వచ్చిన ఛాలెంజ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడంతో డైరెక్టర్ కోదండరామిరెడ్డి హీరో చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమాలపై విపరీతమైన మార్కెట్ పెరిగిపోయింది. ఇక దీని తర్వాత వచ్చిన సినిమా రుస్తుం. 1984 December 21 రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. దీని తర్వాత వచ్చిన సినిమా దొంగ అద్భుతంగా ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. 1985 March 14 రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక దీని తర్వాత వచ్చిన రక్త సింధూర మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆకట్టుకుంది. చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీ 1985 August 24 రిలీజ్ అయింది. ఇక దీని తర్వాత వచ్చిన సినిమా విజేత. కుటుంబ బాధ్యతల కోసం తన కిడ్నీని సైతం అమ్మేసే పాత్రలో చిరంజీవి నటన అమోఘమని చెప్పాలి. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇది 1985 అక్టోబర్లో వచ్చింది. ఇక ఈ లిస్టులో వచ్చిన 13వ సినిమా కిరాతకుడు. ఆ తర్వాత వేట. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన చిరుని మాస్ హీరోగా సక్సెస్ చేయడంలో కోదండరామిరెడ్డి మాత్రం విజయం సాధించారు. అందుకు నిదర్శనమే ఈ రెండు సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్. ఇక వీరి కాంబోలో తర్వాత చెప్పుకునే మూవీ రాక్షసుడు. ఈ సినిమా అభిమానుల ఎక్స్పెక్టేషన్కి మించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాల పాటలు నేటికి వినపడుతూ అలరిస్తూనే ఉంటాయి. ఇలా రాక్షసుడు విజయం తర్వాత దొంగ మగుడు, పసివాడి, ప్రాణం చిత్రాలు కూడా విజయాలు అందుకోవడంతో మరోమారు వీరి కాంబో హ్యాట్రిక్ సాధించింది. ఇక ఆ తర్వాత వచ్చిన జేబు దొంగ, మరణ మృదంగం, త్రినేత్రుడు ఈ చిత్రాలు కొంత నిరాశపరిచిన మాస్ అంశాలు మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. ఇక కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి నటించిన 21వ చిత్రం అత్తకు యముడు, అమ్మాయికి మగుడు. ఇందులో విజయశాంతి హీరోయిన్ కాగా ఆమె తల్లి పొగరు వించే క్యారెక్టర్ అల్లుడుగా చిరు నటన సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. వాణిశ్రీ అత్తగా ఆకట్టుకుంటారు. ఈ మూవీ 1989 జనవరి 14 సంక్రాంతి కానుకగా వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన మూవీ కొండవీటి దొంగ. చిరంజీవిని కొండవీటి ప్రాంత ప్రజల పాలిట రక్షకుడిగా ఫుల్ హీరోయిజం ఉండే పాత్రలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు చాలా అద్భుతంగా చూపించారు. ఇది 1990 March 9 రిలీజ్ అయింది. విజయశాంతి రాధా హీరోయిన్లు కాగా భయంకరమైన విలన్గా అమరీష్ పూరి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టేసింది. ఇక చివరిగా వీరి కాంబోలో వచ్చిన చిత్రం ముఠా మేస్త్రి. కూరగాయల మార్కెట్లో కూలీగా, కూలీలకు మేస్త్రిగా ఉండే హీరో ఎలా మంత్రిగా మారాడు, తర్వాత రాజకీయపు ముసుగులో దుర్మార్గపు పనులు చేసే విలన్ల ఆటల్ని ఎలా చీల్చి చెండాడాడన్నది మాస్ కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించి డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు బాక్సాఫీస్ వద్ద మరోమారు విజయాన్ని అందుకున్నారు చిరంజీవితో కలిసి. ఇది 1993 జనవరి 17 అనేక ఆటంకాల మధ్య విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. మరి ఇవ్వండి చిరు కోదండరామిరెడ్డిల కాంబినేషన్ల సినిమాల లిస్ట్. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.